హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంట తిందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన గుమ్మడి వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఒకసారి మేము చెప్పిన విధంగా ట్రై చేయండి. గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే సంవత్సరం వరకు కూడా నిలవ ఉంటాయి. మరి దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక బూడిద గుమ్మడికాయని తీసుకుని, ఇలా కొత్త స్క్రబ్బర్ని తీసుకుని ఇలా పైన ఉండే బూడిదని క్లీన్ చేసుకోండి. లేతగా ఉన్న కాయ అయితే స్క్రబ్బర్తో అవసరం లేదండి, కడుగుతూ ఉంటుంటే కనుక క్లీన్ అయిపోతుంది. ఇలా ముదిరిన కాయ అయితే మాత్రం స్క్రబ్బర్తో కానీ లేదంటే ఇలా నైఫ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బూడిదనంతా క్లీన్ చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని కానీ కాటన్ సారీని కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయను ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. అయితే కొంతమంది గుమ్మడికాయను డైరెక్ట్గా కొయ్యకూడదని పగలగొట్టి ముక్కల్ని కట్ చేసుకుంటారండి, అలా అయినా చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లో డివైడ్ చేసుకోవాలి. చాక్తో అయినా కట్ చేసుకోవచ్చండి, చాక్తో కన్నా కూడా కత్తిపీటతో అయితే ఈజీగా కట్ అవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్లోని ఒక పీస్ని తీసుకుని మధ్యలో ఉండే సీడ్స్ని రిమూవ్ చేసుకోండి. ఇష్టమైన వారు గింజలతోనే కట్ చేసుకోవచ్చండి. మాకైతే గింజలు ఉంటే గనక వడియాలు తొందరగా పురుగు పడతాయని గింజలను తీసేస్తారు. ఇప్పుడు ఈ ముక్కను ఇక్కడ చూపించినట్లుగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. ఇలానే మిగిలిన వాటిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు 100 గ్రాముల వరకు సాల్ట్ని వేసుకోండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కనుక దాన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా సాల్ట్ని వేశాక ఇలా 2 చేతులతో బాగా కలుపుతూ ఉంటే కనుక ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. అలా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చిన తర్వాత ఇందులో వాటర్ని వేసి శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల వడియాలు తెల్లగా వస్తాయండి. తర్వాత వాటర్ అంతటినీ తీసేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని కాటన్ క్లాత్ పైన వేసి ఇక్కడ చూపించినట్లుగా వాటర్ అంతటినీ చేతితో ప్రెస్ చేసుకుంటూ పిండుకోండి. ఇలా మూటలా కట్టి వాటర్ అంతా పిండుకున్న తర్వాత ఈ మూట మీద మీకు అందుబాటులో ఏది బరువైన వస్తువు ఉంటే కనుక దాన్ని పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ఒక నీలగిన్నెను పెట్టానండి. మీ దగ్గర వాటర్ టిన్ అయినా, రుబ్బురోలు, తిరగలి ఇలాంటివి ఏవైనా బరువైన వస్తువులు ఉంటే వాటిని పెట్టుకోవచ్చు. ఇలా బరువును పెట్టుకుని ఓవర్ నైట్ అంతా అలానే వదిలేసుకోవాలండి. ఇలా బరువుని ఉంచడం వల్ల ముక్కల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటకు వచ్చి వడియాలు పలచగా ఉండకుండా బాగా వస్తాయండి. ఇప్పుడు వడియాలకి పప్పు నానబెట్టుకుందామండి. అందుకని ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక బూడిద గుమ్మడికాయకు 1/2 కేజీ వరకు కొత్త పొట్టు మినపప్పును వేసి పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసి 7 నుండి 8 గంటలు లేదా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి. అలాగే పొట్టు మినపప్పు ప్లేస్లో మినపగుళ్ళనైనా యూస్ చేసుకోవచ్చండి. అలాగే కొలత ప్రకారం అయితే కనుక 8 కప్పుల బూడిద గుమ్మడికాయ ముక్కలకి 1 కప్పు మినపప్పు సరిపోతుందండి. ఇప్పుడు ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న మినపప్పుని పట్టుపోయేలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పప్పును వేసుకునే ముందు 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసి తర్వాత పప్పును వేసి మధ్య మధ్యలో చేత్తో కలుపుకుంటూ గట్టిగా మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మినపప్పుని మిక్సీలో కూడా వేసి రుబ్బుకోవచ్చండి, కాకపోతే మిక్సీలో కన్నా కూడా గ్రైండర్లో రుబ్బుకుంటే పిండి బాగా ఉరుమయ్యి వడియాలు బాగా వస్తాయి. ఇప్పుడు రాత్రి అంతా మూట కట్టి బరువు పెట్టి ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కల్ని మళ్ళీ ఒకసారి చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కల్లో ఇంకేమైనా వాటర్ ఉండిపోతే కనుక బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఈ ముక్కల్లో మనం రుబ్బుకున్న మినప్పిండిని 1/2 కన్నా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కారాన్ని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కారం అంటే ఒక మిక్సీ జార్లో 10 నుండి 12 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి బరగ్గా మిక్సీ పట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మినప్పిండిని వేసుకున్నాక ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం మినపప్పును కొలత ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా పిండిలో ఉన్న ఉరుగును బట్టి ఎక్కువ తక్కువ అవుతుంది, కాబట్టి పిండిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా ముద్దలా అయితే సరిపోతుంది. పిండి ఎక్కువైనా కూడా వడియాలు గట్టిగా వచ్చేస్తాయండి. అలాగే పిండిలో పచ్చిమిర్చి కారాన్ని వేశాక పిండి కాస్త లూజ్ అవుతుందండి. అందుకని పిండి రుబ్బుకునేటప్పుడే గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే నేను రుబ్బుకున్న పిండిలో 1/4 వంతు పిండి మాత్రమే సరిపోయిందండి, మిగిలిన 1/4 వంతు పిండి మిగిలిపోయింది. ఈ పిండిని మినప వడియాల్లో కూడా పెట్టేసుకోవచ్చు.
ఇప్పుడు ఇలా కలుపుకున్న వడియాలు పిండిని పక్కకు పెట్టి ఇలా బాగా ఎండవచ్చే ప్లేస్లో ఒక ప్లాస్టిక్ షీట్ని వేసి దాని మీద ఇలా చేతికి తడి చేసుకుని కొంచెం పిండి మొద్దం తీసుకుని మీకు నచ్చిన సైజులో ఇక్కడ చూపిస్తున్నట్లుగా వడియాల్లా పెట్టుకోండి. ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత వీటిని 2 రోజుల పాటు పూర్తిగా ఎండబెట్టుకోవాలండి. ఇప్పుడు 2 రోజుల పాటు ఎండిన తర్వాత వడియాల్ని ఇంకొక సైడ్కి తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా గుమ్మడి వడియాల్ని 4 రోజుల పాటు ఎండబెట్టుకుంటే సరిపోతాయండి. ఇలా 4 రోజుల పాటు ఎండబెట్టుకున్న వడియాల్ని 8-8 కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ వడియాల్ని ఒకసారి ఫ్రై చేసుకుందాం. అందుకని స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఇలా వడియాల్ని వేసి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వడియాల్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, వడియాలు చక్కగా వీడి గుల్లగా వచ్చాయండి. అంతేనండి, గుమ్మడి వడియాల ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మేము చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.